దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తూఫ్రాన్ టోల్ గేట్ వద్ద రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలంగాణలో జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి రాలేదని నార్చోన్ డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు రానున్నారు. బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొనవలసి ఉంది. రైట్కి దేవంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ, అనుష, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇటు సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యాంటే సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఏదైతే బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ఈ రోజు ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో మానవ దీక్షలు కూర్చున్నారు బీజేపీ నేత. సాయంత్రం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి కోరినప్పటికీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒక వాయిదా పడుతుందా, లేకపోతే ఏ విధంగానైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా మరి ఏ విధంగా జరగబోతుందని తెలియదు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకుంటున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీతున్న బీజేపీ శ్రేణులు తరలివెళ్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో బీజేపీ శ్రేణులను కూడా పోలీసులు అడ్డుకుంటారా, లేకపోతే సాధారణ స్వాగత అవకాశం కల్పిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ర్యాలీకి మాత్రం అనుమతి ఇవ్వలేదు. అనుష, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.